హలో అండి నేను డాక్టర్ శ్రీరంజని గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ ప్రాక్టీసింగ్ ఇన్ నగర్ బాలాజీ హెల్త్ కేర్ చాలామంది మమ్మల్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు మేడం ఏం చేయవచ్చు ఏం చేయకూడదు ప్రెగ్నెన్సీల ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి భార్యాభర్తలు కలవచ్చా లేదా ఇవి కామన్గా మేము రెగ్యులర్గా చూస్తూ ఉంటాము ఇప్పుడు ప్రెగ్నెన్సీ గురించి చూసుకున్నట్టయితే మనం చెయ్యకూడదు అన్నట్టు ఉండదు బట్ అగైన్ మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు అంటే హై రిస్క్ ఎల్డర్లీ ప్రెగ్నెన్సీస్ లేదా ఏదైనా ట్రీట్మెంట్ తోటి కన్సీవ్ చేసినప్పుడు సాధ్యమైనంత వరకు డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ వాడుకుంటూ మామూలు వాళ్ళకంటే ఇప్పుడు చాలామంది అత్తగారు వాళ్ళు అన్నీ చేయండి ఇల్లు ఊడ్చుకోండి తూడ్చుకోండి సామాన్లు చేసుకోండి అంటే మీరు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరమే లేదన్నట్టు చెప్తారు అలా కాకుండా రిస్క్ బట్టి ఉంటుందమ్మా అంటే ఇప్పుడు మీరు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏవి చేయకూడదు ఇప్పుడు కొద్దిగా మీకు ప్రెగ్నెన్సీ బాగాలేదు కొద్దిగా గర్భం బలం తక్కువ ఉంది అన్నవాళ్ళు సాధ్యమైనంత వరకు రెస్ట్ తీసుకోవాలి అదే ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ అలాంటివి లేనప్పుడు బేసిక్ యాక్టివిటీస్ అంటే ఇంట్లో కాడికి లైక్ ర రొటీన్ యాక్టివిటీస్ మీరు ఏదైతే వంగకుండా కడుపు మీద ఒత్తిడి పెట్టకుండా చేయగలుగుతారో అలాంటి యాక్టివిటీస్ వరకు చేసుకోవచ్చు కమింగ్ టు సెక్షువల్ యాక్టివిటీ భార్యాభర్తలు అనేది ఫస్ట్ మూడు నెలలు గర్భం నిలుస్తున్న టైం అంటే ట్వెల్వ్ వీక్స్ వరకు అబాషన్ అయ్యే అవకాశాలు ఎయిటీ పర్సెంట్ రెస్క్ ఉంటుంది సో అలాంటప్పుడు ఫస్ట్ త్రీ మంత్స్ ఇప్పుడు ఎవరికి గర్భం ఇబ్బంది ఉందో తెలియదు గర్భసంచి బలం తక్కువ ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయినా కూడా భార్యాభర్తలు ఉండొచ్చు అన్నది కాదు ఫస్ట్ ట్వెల్వ్ వీక్స్ హస్బెండ్ వైఫ్ అనేది కలవకూడదు ఎందుకంటే బేబీ ఫార్మేషన్ టైం కొంత కొంతమందికి కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్తో కావచ్చు లేదా ఆ పొత్తి కడుపు మీద ఒత్తిడితోటి స్పాంటేనియస్ అంటే అబాషన్స్ అయిపోయే అవకాశాలు ఎక్కువ సో మొదటి మూడు నెలలు అనేది గర్భం దాల్చినాక భార్యాభర్తలు అనేది ఉండకూడదు ఆఫ్టర్ ఫోర్ మంత్స్ ఫోర్త్ మంత్ తర్వాత గర్భసంచి బలం బాగుందా లేదా అన్నది మేము ఎన్టీ స్కాన్ మూడు నెలలు వెళ్ళిపోయాక ఆ స్కాన్ అనేది ఒకటి చెక్ చేసినప్పుడు గర్భసంచి బలం బాగుందా లేదా అన్నది సర్వైకల్ లెంత్ చెక్ చేసి చెప్తాం గర్భసించి బలం తక్కువ వాళ్ళు అంటే గర్భం సరిగ్గా బలం లేనప్పుడు లేదా ఇలా ఇట్లా ఎక్కువ ట్రీట్మెంట్ తీసుకొని కన్సీవ్ అయిన వాళ్ళు డెఫినెట్లీ టిల్ డెలివరీ అనేది కలవద్దనే చెప్తాము అదే ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళంతటా వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చి లో రిస్క్ వాళ్ళు జాగ్రత్తగా ఫైవ్ మంత్స్ టు నైన్ మంత్స్ వరకు హస్బెండ్ వైఫ్ ఉండొచ్చండి కానీ జా కొన్ని జాగ్రత్తలు అనేది తీసుకోవాలి మళ్ళీ నైన్ మంత్స్ పడ్డ తర్వాత హస్బెండ్ వైఫ్ అనేది కలవకూడదు ఎందుకంటే చాలాసార్లు మేము రెగ్యులర్గా చూసినప్పుడు ఇన్ఫెక్షన్స్ అంటే గ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్స్ తోటి మళ్ళీ నెలలు నిండకుండా కాన్పవడం లేదా నొప్పులు రాకంటే ముందే నీరు వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే మెమరీన్స్ బ్రేక్ అవుతాయి సో అలాంటప్పుడు వాళ్ళకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశాలు తగ్గిపోతుంది కొన్ని కొన్నిసార్లు నీరు పోయినప్పుడు ఆ మాయ అనేది లైక్ కార్డ్ అనేది బయటకు వచ్చి అది బేబీకి ప్రమాదం ఉండొచ్చు సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ నైన్ మంత్స్ ఫైవ్ టు నైన్ మంత్స్ కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని కలవచ్చు ఆఫ్టర్ నైన్ మంత్స్ అనేది హస్బెండ్ వైఫ్ నైన్త్ మంత్స్ స్టార్ట్ అయినాక కలవకుంటేనే బెటర్ నెక్స్ట్ ట్రావెలింగ్ కాడికి వచ్చినప్పుడు బేసిక్ ట్రావెల్ అంటే ఇప్పుడు మీరు పని చేసుకునే వాళ్ళయితే మా లోకల్ ట్రావెల్ అలాంటి ఏదన్నా ఇప్పుడు మీరు ఎమర్జెన్సీ ఎక్కడికైనా ట్రావెల్ చేయాల్సి వస్తే మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి సంబంధించిన మందులు అలాంటివి పెట్టి ప్రికాషనరీ మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్నీ అంటే మీ ప్రెగ్నెన్సీ రిస్క్ బట్టి మీరు ట్రావెల్ చేయొచ్చా లేదా అన్నది చెప్తారు అంతేగాని ప్రతి గర్భిణి అసలు ట్రావెల్ చేయకూడదు తిరగకూడదు అట్లాంటివి ఏముండదు డిపెండ్స్ ఆన్ ప్రెగ్నెన్సీ మీ గర్భసంచి బలం బట్టి మీకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి మీరు ట్రావెల్ చేయొచ్చా లేదా అన్నది డాక్టర్ విల్ టెల్ యూ నెక్స్ట్ జాగ్రత్త చాలా మంది స్ట్రెచ్ మార్క్స్ గురించి అడుగుతూ ఉంటారు మ్యామ్ మేడం మేము ఎంత జాగ్రత్త తీసుకున్నా మాయిశ్చరైజర్ ఎంత వాడుకున్నా స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంది అని కానీ వన్స్ ప్రెగ్నెన్సీ ఈజ్ కన్ఫర్మ్ ఆ గర్భం పెరిగే కొద్దీ ఆ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేటివి స్ట్రెచ్ అవుతుంది స్ట్రెచ్ అయ్యి వాటి అవి టేర్ అయిపోయి మనకు ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది వస్తుంది సో ఈ కొల్లాజెన్ డెఫిషియన్సీ అంటే కొంతమందికి అంటే మనకు న్యాచురల్ ఇప్పుడు కొంతమందికి వాళ్ళు ఏం జాగ్రత్త తీసుకోకపోయినా స్ట్రెచ్ మార్క్స్ అనేది రాదు ఈ బేసిక్ మాయిశ్చరైజర్స్ అలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది కానీ కొంతమంది ఎంత జాగ్రత్త తీసుకున్నా వస్తాయి అది న్యాచురల్ అంటే బాడీ కొల్లాజెన్ బట్టి ఉంటుంది సో ఎలాంటి వారైనా కూడా వన్స్ ప్రెగ్నెన్సీ ఈజ్ కన్ఫర్మ్ డే వన్ నుండి మంచిగా బాడీకి మాయిశ్చరైజింగ్ అంటే ఐదర్ కొబ్బరి నూనె అయినా సరే ఆల్మండ్ ఆయిల్ అయినా సరే లేదా బేసిక్ మనం రెగ్యులర్గా వాడుకునే క్రీమ్స్ అలాంటివి పెట్టుకుంటే పెట్టుకొని బాడీని సాఫ్ట్ అండ్ సపోల్ ఉంచుకోవాలి తేమ పోకుండా అంటే నలుగు పిండి పెట్టి రుద్ది స్కిన్ డ్రై చేయడం అలాంటివి చేయకూడదు బాడీ తేమ అంటే మాయిశ్చర్ అనేది ఉండాలి ఒకవేళ స్కిన్ డ్రై ఉన్నవాళ్ళు మామూలుగా మీరు ఒక్కసారి పెట్టుకోకుండా మూడు సార్లు నాలుగు సార్లు డైలీ త్రీ టైమ్స్ మాయిశ్చర్ పెట్టుకొని ఆ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది మెయింటైన్ చేసుకోవాలి మీరు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్ట్రెచ్ మార్క్స్ రావు అని కాదు కొంతమంది న్యాచురల్లీ ఆ కొలాజియన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకు వస్తుంది బట్ కొద్దిగా జాగ్రత్తలు అనేది ప్రికాషన్స్ ముందు నుండి తీసుకుంటే వారికి వచ్చే అవకాశాలు తక్కువ డైట్ డైట్ ఇది తినొద్దు అది తినొద్దు దానికంటే కొన్ని ఫుడ్స్ లైక్ పైనాపిల్ పప్పయ ఈ నువ్వులు అలాంటివి అవాయిడ్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఫస్ట్ త్రీ మంత్స్లో లిక్విడ్ డైట్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అంటే పోషక ఆహారం తీసుకోవాలి అండ్ స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ మైదా ఐటమ్స్ వీటితోటి మళ్ళీ ఈ మీరు అంటే జీఈ డిస్టర్బెన్స్ అంటే ఈ బా లూజ్ మోషన్స్ డిజెంట్రీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకూడదు అండ్ ఆహారం కూడా అరగదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆహారం తినొద్దని చెప్తాము కంప్లీట్ బంద్ చేయమని కాదు డెఫినెట్లీ సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి సో ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో మనకు నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ వరకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి